సో ఇప్పుడు అమరావతికి సంబంధించి ఊరికే వచ్చిన వంద రోజుల లోపల జంగిల్ క్లియరెన్స్ చేయాలి అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పారు ఆ జంగిల్ క్లియరెన్స్తోనే అమరావతి కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఆగిపోయింది దాని తర్వాత ఏమీ చేయట్లేదని కొంతమంది చర్చ జరుగుతూ ఉంది సో ఎట్లా చూడవచ్చు అసలు ఈ చర్చ అంటే ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు తారీఖు ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టింది ఓకే ఆ పదవి బాధ్యతలు చేపట్టే నాటికి జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో పాలనా అమరావతి పూర్తి వివక్షకు గురైంది నిర్లక్ష్యానికి గురైంది రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కేటాయించబడ్డ టెండర్లు ఆ రోజు కేటాయించబడ్డ నిధులు తప్ప ఆ రోజు అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలని పూర్తి చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చొరవ చూపలేదనేది వాస్తవం ఇవాళ మొట్టమొదటగా డ్యామేజ్ కంట్రోల్ ఇంపార్టెంట్ అంటే అక్కడ పెరుగున్న జంగిల్ క్లియరెన్స్ చేయాలి ఆ జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్న భవనాలని యథావిధిగా నిర్మాణాలు కొనసాగించడానికి కావాల్సిన పటిష్టత ఆ భవనాలు ఉన్నాయా లేదు ఈ నిర్లక్ష్య కారణంగా ఇప్పుడు ఏమైంది కొన్ని కొన్ని బిల్డింగ్స్ ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయి ఆ ఇన్కంప్లీటెడ్గా ఉన్న నేపథ్యంలో ఆ పిల్లర్స్లో నుంచి ఐరన్ బయటకు వచ్చింది బయటకుంటుంది ఐదు సంవత్సరాలు అవి ఆ విధంగా క్లైమేట్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండేటప్పటికి రస్ట్ ఫామ్ అవుతాయి సో దాని ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఉందా లేదా ఇప్పుడు దాని మీద యథావిధిగా నిర్మాణాలు కొనసాగించడానికి ఆస్కారం ఉందా లేదా ఇది సాంకేతికంగా టెస్ట్ చేసి వాటి నాణ్యతను నిర్ధారణ చేసుకోకుండా ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పని నిధులు వెచ్చించి ఆ నిర్మాణాలు పూర్తి చేస్తే రేపు అది సరైన నాణ్యతతో పటిష్టంగా ఆ పునాదులు లేకపోతే రేపు జరిగే నష్టానికి ఎవరు బాధ్యులు కాబట్టి మెడ్రాస్ ఐఐటి వారిని పిలిపించి వారి ద్వారా అక్కడ పర్మనెంట్ సచివాలయము పర్మనెంట్ హైకోర్టు పర్మనెంట్ శాసనసభల కోసం రాఫ్ట్ ఫౌండేషన్ అని వేశారు ఆ రాఫ్ట్ ఫౌండేషన్ ఏంటంటే అక్కడ నల్లమట్టి నల్లరేగడ భూములు కాబట్టి నలభై ఐదు టవర్ అంతస్తుల భవనాల నిర్మాణం జరగాలి అని అంటే ఆ నల్లరేగడ భూముల్లో రాఫ్ట్ ఫౌండేషన్ అంటే ఒక కాంక్రీట్ బ్లాక్స్ ఆ పునాదులు వేసి వాటి మీద భవన నిర్మాణం చేయాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాలకి పూర్వం ఆ రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ పల్లాల్లో నీళ్లు చేరిపోయి ఉండి నీళ్లలో ఈ రాఫ్ట్ ఫౌండేషన్ ఐదు సంవత్సరాలుగా నాంతా ఉంది మరి అది నిర్మాణాన్ని యథావిధిగా కొనసాగించదగిన పటిష్టంగా ఉందా లేదా అది నిర్ధారణ చేసుకోకుండా దాని మీద భవనాల నిర్మాణం ఎలా చేస్తారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నారు మెడ్రాస్ ఐఐటి వాళ్ళు మీరు భవనాలు కొనసాగించుకోవచ్చు ఆ పునాదులు పటిష్టంగానే ఉన్నాయని చెప్పని నిర్ధారణ చేశారు జంగిల్ క్లియరెన్స్ పూర్తి అయిపోయింది కేంద్ర ప్రభుత్వం తాను బడ్జెట్లో ప్రతిపాదించిన పదిహేను వేల కోట్ల రూపాయలని ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకొని అది కేంద్ర ప్రభుత్వం చెల్లించే రుణం అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వరకు కేంద్రం నుంచి దక్కే ప్రతి రూపాయి గ్రాంట్గానే పరిగణించాలి ఆ గ్రాంట్ గ్రాంట్కు సంబంధించి రేపు నవంబర్ పదిహేను తారీఖు మొదటి విడత ఇరవై ఐదు పర్సెంట్ మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు విడుదల చేయడానికి సిద్ధపడతా ఉన్నారు ఇప్పుడు ఈ నిధుల లభ్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు దక్కింది ఇప్పుడు టెండర్లు పిలవటానికి మళ్ళీ అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని పూర్తి చేయడానికి ఇప్పటికే హ్యాపీనెస్ట్కి సంబంధించి అలాగే సిఆర్డిఏ ప్రధాన కార్యాలయానికి సంబంధించి టెండర్లు ప్రాసెస్లో ఉన్నాయి ఓకే సో ఈ డ్యూ ప్రాసెస్ పడుతు అంటే ఏ ప్రభుత్వం అయినా ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఇది ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచి నలుగురు మేస్తూని పిలిపించి నిర్మాణం చేయడం సాధ్యం కాదు కదా అది కాంట్రాక్టర్లని ఐడెంటిఫై చేసి టెండర్ పిలిచి ఆ టెండర్లు అంటే టెండర్ షెడ్యూల్ ప్రకారం కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేసి టెండర్ అవార్డు చేసిన తర్వాత అవార్డైన కాంట్రాక్టర్ కూడా తను తనకు సంబంధించిన మిషనరీ ల్యాబ్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఇవన్నీ మొబిలైజ్ చేసుకొని పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తానికి నవంబర్ ఆఖరి నాటికి ఈ ప్రొసీజర్ మొత్తం కూడా కంప్లీట్ చేసి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి నిర్మాణాలు వేగవంతంగా మొదలు పెట్టాలని చెప్పని సంకల్పిస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమకూరుతున్న నేపథ్యంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్లాట్లు అభివృద్ధి చేయడానికి కానీ అక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి లేదు వివిధ సంస్థలకి గతంలోనే కేటాయించిన సంస్థల వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా ఇప్పటికే భూమి కేటాయింపులు జరిగిన నూట ముప్పై సంస్థలకు సంబంధించి ఆ కార్యాలయాల కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎక్స్ఎల్ఆర్ఐ లాంటి ప్రెస్టేజియస్ ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బిజినెస్ టాప్ రేటెడ్ బిజినెస్ స్కూలు జ జంషెడ్పూర్లో ఉన్న ఎక్స్ఐఎల్ఆర్ఐ వాళ్ళ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు నేషనల్ బార్ కౌన్సిల్ వాళ్ళు నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు సో ఒక్కొక్క సంస్థ గ్రౌండింగ్ అవడం అనేది డిసెంబర్ నుంచి వేగవంతం అవడానికి ఆస్కారం ఉంది